తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లపై ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది ఫలానా హీరో డైరెక్టర్ కలిసి చూడాలని వాళ్ళు వాళ్ళ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు అలాంటి కాంబినేషన్లలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ జోడీ ఒకటి గతంలో వీరిద్దరి కలయికల్లో వచ్చిన సింహ లెజెండ్ చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడమే దీనికి కారణం సక్సెస్ఫుల్ కాంబినేషన్గా పేరొందిన వీరిద్దరూ కలిసి చేసిన మూడవ చిత్రమే అఖండ ఇటీవలే విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది దీనికి ఆరంభం నుంచే కలెక్షన్లు వెల్లువెత్తుతున్నాయి మరి అఖండ పదకొండు రోజుల్లో ఎంత కలెక్షన్ చేసిందో చూద్దాం నరసింహం బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు ఓవర్సీస్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది దీనికి తోడు బోయపాటి శ్రీనితో చేసిన సినిమా కావడంతో అఖండకు భారీ స్థాయిలో యాభై మూడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఇది బాలయ్య కెరియర్లోనే రెండో అత్యధిక బిజినెస్ ఈ మూవీ రేంజ్ను బట్టే దీన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తారు తెలుగు రాష్ట్రాలలో చాటిన ఆఖండ మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది ఏపీ తెలంగాణలో పదకొండు రోజులకు కలిపి యాభై రెండు పాయింట్ తొంభై కోట్ల వసూలు చేసిన ఈ సినిమా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగు పాయింట్ పదహైదు కోట్లు ఓవర్సీస్లో నాలుగు పాయింట్ తొంభై రెండు కోట్లు రాబట్టింది ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అరవై ఒకటి పాయింట్ తొంభై ఏడు కోట్ల సేర్ నూట ఐదు పాయింట్ ఎనభై కోట్ల గ్రాస్ను రాబట్టింది అఖండ సినిమాకు పదకొండవ రోజు అన్ని ప్రాంతాల్లో భారీ కలెక్షన్లు వచ్చాయి మరీ ముఖ్యంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం మూడు పాయింట్ సున్నా ఐదు కోట్లు వసూలు చేస్తుంది తద్వారా పదకొండవ రోజు ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన రెండవ చిత్రంగా నిలిచింది దీనికంటే ముందు మహర్షి మూవీ మూడు పాయింట్ ఇరవై రెండు కోట్లతో మొదటి స్థానంలో ఉంది సైరా నరసింహరెడ్డి రెండు పాయింట్ డెబ్బై మూడు కోట్లతో మూడవ స్థానంలో ఉంది పన్నెండవ రోజు కూడా బాలయ్య తన దండయాత్ర కొనసాగిస్తూనే ఉన్నాడు నూట ఇరవై కోట్ల నుండి నూట యాభై కోట్ల వరకు వసూలు చేస్తుంది అని అంచనా వేస్తున్నారు సినీ విశ్లేషకులు